భక్తి పాపులర్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. ప్రస్తుతం అంతే ఉన్నారు వరల్డ్ ఫేమస్ న్యూమరాలజిస్ట్, హై పేడ్ న్యూమరాలజిస్ట్ ఇన్ ద వరల్డ్, మనీ పవర్ మాస్టర్, యోగా గురు అండ్ ఎక్సలెంట్ లైఫ్ కోచ్ బాబా పాండురంగం గురుజీ ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే బాబా. నమస్తే. హ్యాపీ భారత్, హ్యాపీ వరల్డ్, రిచ్ భారత్. రిచ్ వాళ్ళు ఎలా ఉన్నారు? సూపర్. చాలా బాగున్నాను. అసలు సూపర్ కోడ్ రమ గారు, సూపర్ కోడ్ రమాదేవి అని తెలిసింది నాకు ఈ మధ్య. అవును, మళ్ళీ వి రమాదేవి అటగా. అవును, రమాదేవి వి అటగా. అమ్మ బాబోయ్, నా జీవితం మొత్తం చెప్పేశాను. చెప్పేశారా? తెలిసిపోయింది. అద్దంలో కనిపించింది, తెలిసిందా? చెప్పండి. ఇప్పుడు ఈ రోజు ఏంటి మూట పట్టారు ప్రశ్నలు? మీరు ఒక ట్రెండ్ క్రియేట్ చేశారు కదా. ఏంటి ట్రెండ్? ఆ ట్రెండ్ ఎక్కడ కనిపించినా అదే కనిపిస్తుంది. అంటే కాదు, ట్రెండ్ అంటే మరి అల్లు అర్జున్ ఏమో తగ్గేది లేదు అన్నాడు, పవన్ స్టార్ ఏమో ఇట్టా ఇట్టా అన్నాడు, మెగాస్టార్ ఏమో రఫ్ అడితే అన్నాడు. మరి నేనేం చేశాను? కింగ్ కింగ్ లాంటి నెంబర్ తో ట్రెండ్ సెట్ చేశారు. ఓ, కింగ్ లాంటి నెంబర్? అదేంటి నెంబర్? 46. అమ్మో, 46? 46. 46 అనేది ప్రపంచవ్యాప్తంగా సెట్ అయిపోయింది. మొత్తం ఎవరు చూసినా ఫేమస్ అయిపోయింది. నాకు ఒక్కటి చెప్పండి, మీ మీ ఆంధ్ర వెళ్ళారు, మీ ఊరికి వెళ్ళారు, ఏంటి అక్కడ ఏం కనిపించింది మీకు అక్కడ? ఆంధ్రాలో కాదు, తెలంగాణ. ఇప్పుడు నేను హైదరాబాద్ లోనే ఉన్నాను, ఎక్కడ చూసినా వెహికల్ వెనకాల 46 కనిపిస్తుంది. ఒక సెలబ్రిటీ గురించి చెప్పండి. అసలు మీకు ఈ మధ్య సెలబ్రిటీస్ కూడా రీసెంట్ గా బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ గారు, ఆయన మొబైల్ వెనకాల కూడా 46 నెంబర్ ఉంది. అమ్మ బాబాయ్, పల్లవి ప్రశాంత్ మొబైల్ వెనక 46? అవును, నేను చూడలేదు ఎప్పుడు. నిజం, నేను చూసా. అమ్మ బాబోయ్, మామూలు ట్రెండ్ కాదు. ఇంకా వెహికల్ మీద మొబైల్ వెనకాల, ఇప్పుడు ఎక్కడైనా క్యాబ్ లో వస్తున్నా కార్ లో వస్తున్నా మొబైల్ వెనకాల కూడా 46 ఉంటుంది. ఇప్పుడు మా ఆఫీస్ వస్తే ఏం చేస్తారు? మీ ఆఫీస్ నుండి అయితే ఎప్పటి నుంచి 46 ఉంది. ఏసీ మీద కూడా 46 ఉంది, మీ వెనకాల 46 ఉంది, చైర్ వెనకాల, మొత్తం ఆఫీస్ అంతా 46 ఏ బాబాది అయితే. కానీ 46 ఇంతగానో ప్రభావితం చేసింది కదా. అసలు ఏముంది బాబా, అసలు 46 నెంబర్లు ఏంటి ఆ మ్యాజిక్? అసలు మాది మ్యాజిక్ తెలిసిపోయింది కాబట్టి ఇప్పుడు ఈ వీడియో అంత పవర్ ఏంటి ఆ 46 నెంబర్ కి? అంతేగా, ఇప్పుడు మళ్ళీ ఆ రహస్యం చెప్పాలంటారు? చెప్పాలి. మళ్ళీ ఒక్కసారి ఒక్కసారి చెప్తే ఆ ఒక్క రోజునే కోటి మంది చూసారమ్మా. మరి ఈ రోజు నాకు తెలిసి ప్రపంచం మొత్తం చూస్తారు. 10 కోట్ల మంది, 100 కోట్ల మంది చూస్తే నేను మనం ఎక్కడ వెళ్ళిపోతాం నాకు తెలియదు. కానీ 46 గురించి చెప్పకపోవడం అంటే, మనము 46 గురించి చెప్పకపోతే మన కళ్ళ మన కన్న తల్లి ఉంటుంది కదా, ఆ కన్న తల్లి విలువ తెలియదు కదా. అలాంటిదే సబ్జెక్టు. ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది 4000 సంవత్సరాల క్రితం ఉన్న న్యూమరాలజీలో, అందులో వేదిక న్యూమరాలజీ కొత్త టాపిక్ ఇక్కడ తెచ్చాను కదా, ఇప్పటి వరకు 46 గురించి. కానీ బాబా నాకు ఒక డౌట్, అంత పవర్ఫుల్ నెంబర్ ని మీరే పరిచయం చేస్తారు, ఇప్పటి వరకు ఎందుకు తెలియలేదు? ఎందుకు తెలియదు అంటే పాపం వాళ్ళకి ఆ స్పార్క్ రాలేదు. వాళ్ళకి ఆ 46 ఉపయోగిస్తే ఏం జరుగుతుంది అనేది వాళ్ళకి తెలియదు. సో దాన్ని ఇప్పుడు నేను చాలా వివరంగా మీకు చెప్తాను. సో అది చెప్పకపోతే మళ్ళీ ఈ న్యూమరాలజీ వ్యవస్థని ఆగమైపోద్ది. ఎందుకంటే దాని విలువ విలువనే. ఇప్పుడు కోయినూరు వజ్రం అనేది ఒకటే ఉంటుంది, మాస్టర్ పీస్ అనేది ఒకటే ఉంటుంది, 46 కూడా ఒకటే. అంటే న్యూమరాలజీకి ఒక కింగ్ నెంబర్ అంటారు దాన్ని. దాని గురించి బాగా పూర్తిగా వివరంగా తెలుసుకుందాం. మనం దాన్ని వాడుకుందాం. వాడుకున్నదానికి వాడుకుందంట. ఓకేనా? అంత పవర్ఫుల్ నెంబర్ వాడుకోకపోతే ఎలా? వాడుకోకపోతే మనం లాస్ అయిపోతాం. ఓకేనా? సో దాని గురించి చెప్పే ముందు మనం మీరందరు చేయాల్సింది మాకు ఒక గురువు దగ్గర గురుదక్షిణ లాగా, లేదంటే ఒక ఎంకరేజ్మెంట్ లాగా, ఒక లైక్ షేర్ కామెంట్. ఆ కామెంట్ కూడా గోల్డెన్ టైం స్టార్ట్ నా. సో దాని తర్వాత సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న ఆల్ అనే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. గుడిలో అయినా బడిలో అయినా యూట్యూబ్లో అయినా గంటకు చాలా విలువ ఉంటుంది. గనగన గంట కొనిచండి, మీరు గనగన గనగన కొడిసులు అయిపోండి. ఓకేనా? రైట్. ఓం సదాశివ సమారంభం శంకరాచార్య మధ్యమా అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరా. వెల్కమ్ బ్యాక్ టు గోల్డెన్ టైమ్ స్టార్ట్ నా. మీకు నాకు చూసిన వాళ్ళందరికీ ఇది ఒక శుభముహూర్తం, మా ఛానల్ని మీరు ఫాలో చేసినందుకు. ఓకేనా? ఇక దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోతుంది ఎవరు చెప్తే అంటే బాబా పాండ. ఎందుకంటే ఇప్పటి వరకు నాకే తెల్లెంటుకలు వచ్చినాయి, నాకన్నా ఇంకా తెల్లెంటుకమే తెల్లెంటుకలు వచ్చిన వాళ్ళు కూడా న్యూమరాల్లో పండు పండిన వాళ్ళు 40-50 లక్షల మందికి నేమ్ కరెక్షన్ చేసిన వాళ్ళు తెలుగు రాష్ట్రంలో హైదరాబాద్లో ఉన్నారు. నాకన్నా పేద పేద తోపులు బాపులు న్యూమరాల్లో వచ్చారు, పోతారు, ఇంకా వస్తారు. కానీ 46 నంబర్ గురించి ఇంత స్పష్టంగా చెప్పిన వ్యక్తిని ప్రపంచవ్యాప్తంగా నేనని నేనే సగర్వంగా, అది మీరు ఈగో అనుకోవచ్చు, గర్వం అనుకోవచ్చు, సగర్వం అనుకోవచ్చు, ఏమన్నా అనుకో, ఐఎమ్ ద బాప్ ఆఫ్ ది 46 అని నేను అనుకున్నాను. ఎప్పుడైతే ఇది చూడండి, సూపర్ కోట్ రమాదేవి గారు, ఈ రెండు మొబైల్లు ఉన్నాయి, ఈ రెండు మొబైల్ల వెనుకకి 46 నంబర్ అతికిచ్చేశాను. అవును కదా? ఎగ్జాంపుల్ చెప్తాను, మీరు దూరం నుంచి చూస్తున్నారు కదా, ఈ మొబైల్ నెంబర్ కాస్ట్ ఎంత ఉంటుంది మామూలుగా? ఇది శాంసంగ్, ఇది శాంసంగ్,
మామూలుగా మీరు గెజ్ చేయండి. నేను చెప్పనా? ఇది ఎంత ఉంటుంది? 1 lakh ఉంటుంది. ఇది 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 1 lakh ఏమి ఉండదు, అది 1 lakh 150 ఎంత ఉంటుంది, ఇది ఇది 20,000 ఉంటుంది. అంతేనా? 20,000. ఇది ఫస్ట్ నేను వాడింది, అంటే ఇది ఈ దీంతో ఈ వీడియోలు చేశాను, యూట్యూబ్ వీడియోలు చేశాను. ఇది మామూలు కాదు అసలు. దీని కూడా దీనిలో నంబర్ కూడా 46 ఉంటుంది, మొబైల్ నంబర్ కూడా 46 ఉంటుంది. ఇంకా అదేవిధంగా దీనిలో కూడా 46 ఉంటుంది. మా ఇంట్లో ఉన్న నంబర్లు ఆల్మోస్ట్ ఆల్ 46 నెంబర్లే ఉంటాయి. నా భార్యకు, నా పాపకు, మా బాబుకి, మా రిసెప్షనిస్ట్కి, అందరికి కూడా 46 మా అన్నయ్య వాళ్ళకి, అందరికి, మా బాబుకి. ఈ ఈ మొబైల్ నెంబర్ కూడా, ఈ మొబైల్ కూడా 46 ఉంటుంది. ఈ మొబైల్ కూడా నేను 1,59,999 నా న్యూమరాలజీ ఫీజు అంత ఉంది. ఈ రెండు, ఇది 20,000, ఇది 1,60,000 అనుకోండి. ఈ రెండు ఇంత వాల్యూ, ఇది 20,000 అంటే తక్కువ వాల్యూ కదా, ఇది 1,60,000 అయినా దీని కూడా 46 పెట్టాను. మీరు గమనించారా? అంటే మీది యాపిల్ కంపెనీ అయినా సరే, సామ్సంగ్ అయినా సరే, ఆండ్రాయిడ్ ఏ ఫోన్, వివో కావచ్చు, ఏదైనా సరే, నాకు మొబైల్ కంపెనీల గురించి పెద్దగా ఇబ్బంది ఏం లేదు నాకు. ఇక్కడ మీరు ఏ మొబైల్కైనా, నాకు ఆల్రెడీ నా నంబర్స్ అన్నీ ఎక్స్టెండ్ నంబర్సే, నేను వాడే మొబైల్ నెంబర్లు అన్నీ కూడా ఎక్స్టెండ్ నెంబరే, అయినా 46 పెట్టా. అయినా 46 పెట్టారు ఎందుకు చెప్పండి? చెప్పండి ఎందుకు? ఇంకా బాగుంటుందనేమో, మనకు విజువల్గా కనిపిస్తుంది ఇది కింగ్ నంబర్ కనిపిస్తుంది, కానీ ఇక్కడ మొబైల్ నెంబర్ ఏమైనా కనిపిస్తుందా? కనిపించదు కదా. నంబర్ ఇస్ ద ఇంపాక్ట్, నంబర్ ఇస్ ద పవర్ఫుల్, నంబర్ ఇస్ ద కింగ్. ఓకేనా? ఇది అయిపోయింది. అంటే మనం ఇక్కడ 46 అనేది మీరు 10,000 ఫోన్ అయినా సరే, అంతెందుకు ఈ మధ్య జియో 1,500 ఫోన్ కూడా వస్తుంది కదండి, దాని కూడా పెట్టేసే 46 ఎంత పవరు. అయితే ఇది వరకు దాని మొబైల్ నంబర్ గురించి చెప్పాను. దీనివల్ల నా జీవితంలో ఈ 46 పెట్టిన తర్వాత నేను ఇలానే చెప్పాను, లాస్ట్ ఇయర్ జనవరి 16 2023 ఇలానే చెప్పాను. ఏమని చెప్పాను మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను. స్వామి రంగ, నా మొబైల్ నంబరు 46, నేను పెట్టిన వెనుకకు 46, నా పేరు బాబా పన్నం 46, నా బ్యాంక్ అకౌంట్ నంబరు 46. స్వామి రంగ మామూలుగా కాదు, నా ఎలక్షన్ ఏదైతే ఉంటుంది కదా, ఎలక్షన్ కార్డుకి నంబరు అది ఉంటుంది కదా వాళ్ళకి, ఎలక్షన్ కార్డు నంబరు, ఎలక్షన్ కార్డు కూడా నంబరు కూడా ఏమొచ్చిందంటే 46. స్వామి రంగ 46 నన్ను ఫాలో చేసింది, ఎందుకంటే చరిత్ర సృష్టించడానికి నా వాడే మొబైల్ నెంబర్ 46, బ్యాంక్ అకౌంట్ నెంబర్ 46, నా పేరు 46, నా ఎలక్షన్ కార్డ్, అసలు ఎలక్షన్ కార్డు నేను పెట్టుకుంటానండి, నేను తయారు చేసుకోవచ్చు, అది కూడా 46. ఇవన్నీ కలిసి నాకు యోగానిచ్చాయి 2022 December 31st రోజు స్వామి రంగ ఒకే రోజు 33 lakh రూపాయలు వచ్చాయి నా అకౌంట్లోకి. సింగిల్ డే హ్యాండ్ బాబా పాండురంగం, అంతే గణేష్ అన్నారు కదా, అది పాటించిన చరిత్ర. ఇప్పటి వరకు న్యూమరాల చేతిలో హైదరాబాద్లో కూర్చొని, సంతోషనగర్లో కూర్చొని, 5,59,000 పిన్కోడ్ నంబర్లు కూర్చొని, ఏ హోల్డింగ్లు లేకుండా, ఏ యూట్యూబ్ యాడ్స్ లేకుండా, ఏ ఫేస్బుక్ యాడ్స్ లేకుండా, ఏ యూట్యూబ్లో ఇట్లా మిలియన్లు ఏం పోకుండా, సింగిల్ హ్యాండ్ అంతే 46. అప్పటి నుంచి ఈ ప్రపంచవ్యాప్తంగా ఉన్న న్యూమరాలజిస్టులు కొందరికి ఆ 46 మీద కన్నా నా మీద బాగా బాగా అసూయ వచ్చేసి, ఈ 46 ఎప్పుడైనా బ్యాన్ చేయాలి అమ్మా, ఈ 46 పడితే ఇదైతుంది అది ఏమైనా తొక్క అయితే తోలవుతుంది. ఇంతగానో రిజల్ట్ వచ్చిన తర్వాత ఈ విధంగా ఆ వీడియో వైరల్ అయిన తర్వాత ఇప్పుడు మొబైల్ నంబర్లకి 46 నంబర్ ఉందా అంటే, కింద నుంచి మీ దాకా చూసి 75,000 ఇవ్వాలి, 150,000 ఇవ్వాలి అంటున్నారు. డిమాండ్ పెరిగిపోయింది, డిమాండ్ మజాక, 46 మజాక. అందుకని 46 మీరు పెట్టండి ఫస్ట్, తర్వాత అది నేను చూసుకుంటది. ఎందుకంటే సూపర్ కోటి రమాదేవి గారు, విషయం ఏంటంటే మీరు 1వ తారీఖు పుట్టారు అవునా కాదా, మొత్తం కొడితే మీకు 32 వస్తుంది అవునా కాదా, మళ్ళీ 1 అవుతుంది అది అవునా కాదా, కానీ మీరు 46 నంబర్ వాడట్లేదుగా, అంతేగా. కానీ అక్షయ తృతీయ రోజు పెడతాను అది, అంతే, వెరీ గుడ్, స్ట్రాంగ్ రియలైజ్ అయ్యా నేను. తర్వాత నాది 5 నంబరు, నాది 5 నంబరు, నేను 46 మామూలుగా వాడట్లేదు, మామూలుగా వాడట్లేదు, మొత్తం ఎనర్జీ అంతా తీసుకుంటున్నాగా. అదైపోయిందా? ఇంకో విషయం లాస్ట్ చెప్పాల్సింది ఏంటంటే, మీరు 1వ తారీఖు పుట్టినా మీ క్రోమోజోమ్స్ 46, నా క్రోమోజోమ్స్ 46. చూసారా, ఈ ప్రపంచంలో ఉన్న మానవులు అందరి క్రోమోజోములు, 800 కోట్ల మంది క్రోమోజోములు ఏవైతే ఉన్నాయో
వాళ్ళందరూ కూడా హిందూ ముస్లిం క్రిస్టియన్ ఏ దేశంలో 200 దేశంలో 46 క్రోమోజోమ్లే ఉంటాయి. ఇంకా ఎక్కువ ఉంటాయా తక్కువ ఉంటాయా? ఒకవేళ సూపర్ కోర్ట్ రమాదేవి గారు ఎక్కువ ఉన్నాం అనుకోండి, డిజార్డర్, పిల్లలు పుట్టరు, క్యాన్సర్ వస్తుంది, హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయి. తక్కువ ఉన్నాయనుకో, సేమ్ ప్రాబ్లం. ఇప్పుడు దీన్ని బట్టి ఏమంటారు సూపర్ కోర్ట్ రమ గారు, 46 అనేది ప్రపంచంలో ప్రతి మానవునికి చరిత్ర, అసలు మానవుడు అంటే మనందరికీ లేటుగా తెలిసింది. అబ్బా బాబాయ్, ఇప్పుడు అంతా తెలిసింది కదా. 46 అంటే హ్యూమన్ నంబర్, అదే కోతి నంబరు, మంకీ నంబరు, ర్యాట్ నంబరు, ఎలిఫెంట్ నంబరు కాదు కదా, కుక్క నంబరు, నక్క నంబరు కాదు కదా, ఇది చిలుక నంబరు, ఎలక నంబరు కాదు కదా, ఇది మనిషి యొక్క నంబర్ కదా. ఇది నా నంబర్ కాదు, నేనే పేటెంట్ చేయలే, ఇది మనందరి నంబర్ అండి, సరిగ్గా వాడుకోండి. ఏమంటారు న్యూమరాలజిస్ట్ వాడు అంటాడా, ఒక న్యూమరాలజిస్ట్ 46 మీరు వాడారా, సర్వ నాశనం. నీకు నాశనం, అందరికి కాదు. మానవుని యొక్క అభివృద్ధికి ఉపయోగపడిన 46 క్రోమోజోములే మానవుడు. అసలు నీకు ఏం తెలుసు నాన్న, నేను న్యూమరాలజీ స్టార్ట్ చేసినప్పుడు నువ్వు చెడ్డీలు వేసుకున్నావు, అర్థమైందా? ఇప్పుడు మిడ్డీలు వేసుకుంటున్నాయేమో, కానీ జాగ్రత్త. 46 గురించి ఎవడైనా ప్రపంచవ్యాప్తంగా నెగిటివ్ మాట్లాడితే మీకు నెగిటివ్ అయిపోతుంది. ఇది మాత్రం నా యొక్క శాపం, నిజం. 46 అనేది అద్భుతం, కింగ్ నంబరు, సర్వ సంపదలను ఇస్తుంది, నాకు ఇచ్చింది, మీకు ఇస్తుంది, నో డౌట్. డౌట్ ఉంటే అవుట్ అండి, డౌట్ ఉంటే వాళ్ళకి ఆప్షన్ ఇవ్వట్లేదు మీరు. ఇప్పుడు పుష్ప బంద్ కాదు ఇది, వాడండి ప్రపంచవ్యాప్తంగా. ఇంకో లాస్ట్ ఫైనల్ మీకు ఇవ్వబోతున్నాను. ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా డబ్బు సంపాదించిన పేర్లలో ఉన్న వాళ్ళందరూ కూడా 46 నంబర్లో ఉన్న వాళ్ళు. మార్క్ జుకర్బర్గ్, మీకు ఫేస్బుక్ అధినేత, 46 నంబరు. జెఫ్ బేజస్, అమెజాన్ ఫౌండర్, 46. రామోజీరావు, ప్రపంచంలోనే అత్యంత పెద్ద ఫిలిం అంటే రామోజీ ఫిలిం సిటీ కట్టిన వ్యక్తి, గిన్నీస్ బుక్ రికార్డు, ఆయన పేరు 46. యోగి ఆదిత్యనాథ్ ఉత్తరప్రదేశ్కి సీఎం అయ్యాడు, ఆయన పేరులో 46 ఉంది, అర్థమైందా? కొణిజేటి రోసయ్య తమిళనాడు గవర్నర్గా ఉన్నాడు, మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ఆయన పేరు 46, అర్థమైందా? ఇప్పుడు చార్మినార్ మనకి ఏదైతే హాట్ హాట్గా అవుతుంది కదా, ఎవరు, ఓవైసీ, ఓవైసీకి అపోజిట్ ఉన్న మాధవిలత, 46. ఆ మధ్యకాలంలో కోనార్కు అపోజిట్గా మనకు హైటెక్ సిటీ దగ్గర కుమార్ ఆంటీ గారు, 46. అరే ప్రపంచవ్యాప్తంగా టాప్ లెవెల్కి దూసుకెళ్ళిపోయే నంబర్ ఏదైతే ఉన్నదంటే అది 46 నంబర్ ఏనన్నా, బంగారు కొండ, రత్నాల దండ, అర్థమైందా? సో అందుకోసమే ఐన్స్టీన్ 46. ఇట్లా మీరు చూసుకొని పోతూ ఉంటే 46 గురించి చెప్పడానికి నాకు బోల్డ్ అంటుంది, వినడానికి చూడడానికి మీకు టైం లేదు. ఇక్కడ కూడా ఎక్కువ అయిపోతుంది కంటెంట్, సోది అనకడానికి. ఇది సూపర్ పవర్, సోది కాదు, సూపర్ పవర్ యార్, సూపర్ పవర్ నంబర్ 46. మీరు ఉపయోగించుకుంటే మీరు జీవితంలో మీరు సుఖపడలేరు. నేను సుఖపడ్డాను, అనుభవిస్తున్నాను, అనుభవిస్తాను, ఇంకా అనిపిస్తాను, ఓకేనా? రైట్, మీరు అనుభవించాలి ఏది, ఏదైనా మీరు ఏది అనుకుంటే అది, ఓకేనా? అమ్మ మీరు మా ఆఫీస్లో చూశారు కదా, నా చైర్కి, నా ల్యాప్టాప్, నా ఏసీకి, నా డిజిటల్ బోర్డ్, 4 లక్షలు, ప్రతి ఐటమ్ మీద 46 ఉంటుంది. ఇందు లేదు, ఎందు లేదు, ఎందు వెతికినా అందందు కలది 46. సర్వంతర్యామి నారాయణ అన్నట్టుగా 46, ఓకేనా? బాగా అనుభవించండి, ఆనందంగా ఉండండి. హ్యాపీ భారత్, హ్యాపీ భారత్, రిచ్ భారత్, రిచ్ వరల్డ్, హ్యాపీ భారత్ అంతే.